నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ను యూరాలజీ విభాగాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్లు పాల్గొన్నారు. फस्ट टाइम वन आंध्र ओनली राजमंड्री अं विजयवाड़ी थर्ड सो सौंदर सर इट ऑपरेट विदाउट एप्पल नो कट మధ్యాహ్నం 12 గంటలకు నేను పలకర్ చేయమని సార్ మేము టీటీలో ఉంచినాం సార్ అంటే ఏదో పోయిన చేశారనేది ఏం చేస్తారు ఇక్కడ వచ్చినట్టు రేపు అబ్బాయి యూపీ నుంచి ఉన్నారు బీహార్ నుంచి ఉన్నారు వరంగల్ నుంచి ఉన్నారు కాశ్మీర్ నుంచి ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళతో యూపీలో మాట్లాడి వాళ్ళకి ఏ ఫుడ్ కావాలి ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళకి ఏర్పాటు చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు హెడ్ క్వార్టర్స్ లభ్యమైనవి తర్వాత అంతిమ సంస్కారాలు ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి చేయడానికి కానీ సంఘం తరఫున హాస్పిటల్ తరఫున చాలా సహాయం చేయడం జరుగుతున్నారు అందువల్లే అనేక మంది దాతలు వాళ్ళు హాస్పిటల్లో వచ్చి చేరినప్పుడు చాలా మంది వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు అండి మేము న్యూరాలజీ డిపార్ట్మెంట్ జయభారత్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నాము అన్నీ సౌకర్యాలతో స్టార్ట్ చేస్తున్నాము కొత్తగా మేము లేజర్ తెచ్చాము ఇది 2M ఫైబర్ లేజర్ అంటారు పాత జనరేషన్ లేజర్ హోల్మే మ్యాట్ లేజర్ ఇది బెటర్ లేజర్ దీని ద్వారా ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్టోన్ ఇంకా పౌడరింగ్ ఆఫ్ ద స్టోన్ జరుగుతుంది సో బెటర్ ఫెసిలిటీతో బెటర్ క్వాలిటీతో ఈ లేజర్ ఉంది ఈ లేజర్ లాంచ్ అయిందే 2 ఇయర్స్ బ్యాక్ సో మొన్న నెల్లూరులో ఫస్ట్ ఈ లేజర్ తీసుకొని వస్తున్నాము ఆంధ్రాలోనే ఓన్లీ 3 లేజర్స్ ఉన్నాయి వన్ ఇన్ విజయవాడ వన్ రాజమండ్రి ద థర్డ్ వన్ ఈస్ ఇన్ జయభారత్ హాస్పిటల్ సో ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలి స్టోన్ ట్రీట్మెంట్ వచ్చేసి స్కాల్పల్ లెస్ సర్జరీ చేస్తుంది సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్ని లేటెస్ట్ ఇష్యూతో కూడిన యూరాలజీ విభాగం మొదలు కావడం అనేది అందరికీ హర్షించదగ్గ విషయం యూరాలజీలో వ్యక్తిగత నైపుణ్యం ఎంత ముఖ్యమో అత్యాధునిక పరికరాలు సంబంధిత విభాగాలు కూడా అంతే ముఖ్యం ఆ అన్ని అంగులతో కూడి సామాజిక స్పృహ కలిగిన ఒక గొప్ప వైద్యశాలలో ఒక ఆసుపత్రిలో ఇటువంటి సౌకర్యాలతో మొదలుపెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ మీ దగ్గర ఫైబర్ ఆప్టిక్ యూరోస్కోప్ చిన్న చిన్న వాటిని కూడా ఏ ఆపరేషన్ లేకుండా చేయడానికి ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ఆపరేషన్లు లేజర్తో తర్వాత బైపోలార్ డిఆర్పి అత్యాధునికమైన పద్ధతుల ద్వారా వీటిలన్నింటినీ కూడా సరి చేసే వసతి ఇక్కడ ఉంది చాలా సంతోషించదగ్గ విషయం వారు 24 గంటలు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ వారికి ఈ విభాగంలో వృద్ధి తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో ఆయురారోగ్యం వృద్ధి చేయాలని ఆశిస్తూ నమస్కారం.